హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి, ఈరోజు అయితే వీడియో అయితే ఏం లేదనమాట. అంటే ఈరోజు అయితే వచ్చేసి కొంత సాడ్ వీడియోనే చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు అయితే నిన్న ఈవినింగ్ అయితే నా అకౌంట్ అయితే సేల్ అయితే చేశాను. అండ్ చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న గేమ్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ అని చెప్పేసి చాలామంది అడిగారు, అన్న నీ అకౌంట్ నేమ్ చేంజ్ చేసి ఉంది ఏంటి అన్న, బాయ్ గాయస్ అని పెట్టావు అండ్ ఏంటన్నా అలా పెట్టావు అని చెప్పేసి, అకౌంట్ సేల్ చేసావా ఏంటనేది చాలామంది అయితే అడిగారనమాట. అంటే అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ అకౌంట్ తోటి అండ్ మనకి ఇదే లాస్ట్ రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అకౌంట్ సేల్ చేసిన కాడ నుంచి నాకు కూడా నైట్ నిద్ర అయితే పట్టలేదు, ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్లో అయితే తీసుకున్నాను. అది కూడా నాకు ఒక ఫ్రెండ్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాడు, యాక్షన్ కింగ్ అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ది అకౌంట్ తోటి చాలా గొడవలు అయితే జరిగినాయి. అండ్ ఫైనల్గా అకౌంట్ మన చేతిలోకి వచ్చింది. అండ్ చాలా సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 3 ఇయర్స్ రాగా కూడా ఇది నా దగ్గరే ఉంది. అండ్ 3 ఇయర్స్లో మనం ఎలాంటి టాపప్ కూడా దీనికి అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు. బట్ ఇందులో ఉన్న కలెక్షన్ వచ్చేసి అందరినైతే చాలామందిని అయితే ఆకట్టుకుంటుంది అనమాట. అలాంటి కలెక్షన్ అయితే ఉంది. అండ్ నా దగ్గరికి ఇచ్చేటప్పటికి 4000 లైక్స్ అయితే ఉండేవి, అండ్ 4000 తక్కువే ఉండేవి. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పటికి 15000 లైక్స్ అయితే చేశాను. ఇంకా ఎన్ని చేసినా కూడా అకౌంట్ అనేది మనం అయితే మిస్ అయితే అయిపోయాం, ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. అంటే మీరు అందరూ అనుకుంటారు, అండ్ అన్న యూట్యూబ్లో నుంచి మనీ వచ్చేస్తాయి, అన్న మనీ సంపాదించేసుకోవచ్చు. చాలామంది కూడా యూట్యూబ్కి వస్తారు. అండ్ మీరు చూసారు కదా, ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు మేము ఎప్పుడో స్టార్ట్ చేసిన 500K ఉన్న మేమే మాకే అలాంటి లేకుండా అన్నీ అమ్మేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అకౌంట్ కూడా అయితే సేల్ చేసేసాను, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా సేల్ చేసి అండ్ బయటికి కూడా సేల్ చేద్దామనే మైండ్లో అయితే ఉన్నాను. అండ్ బయటికి సేల్ చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అనేది ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలి కదని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఏమంటారో అనేది అది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ చాలామంది హేటర్స్ అయితే ఉంటారు, అమ్మ సేల్ చేశారా బాబు గొడవ వదిలిపోద్ది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ చాలా థ్యాంక్స్ మీకు కూడా, ఎందుకంటే ఇన్నాళ్ళు నన్ను హేట్ చేసినా అండ్ లవ్ చేసినా కూడా హేట్ స్ప్రెడ్ చేసినా కూడా ఇన్నాళ్ళు మీరు నాతో కలిసి ఉన్నారు. అండ్ అది అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజుతో అయితే ఆ అకౌంట్ తోటి మనకి ఎలాంటి సంబంధం లేకుండా పోయింది, ఇంకేం చేయలేం. ఆ అకౌంట్ ఇచ్చినప్పుడు కూడా నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. ఈ అకౌంట్లో ఆడిన లాస్ట్ మ్యాచ్ అన్నమాట ఇది. ఈ మ్యాచ్ ఆడేసి ఇంకా ఇచ్చేద్దాం అనుకునే లోపల ఆ అకౌంట్ అయితే లాగిన్ అయితే చేశారు. అండ్ అందుకే నేను ఫస్ట్ నుంచి మొత్తం రికార్డ్ చేసుకుంటూ అయితే వచ్చాను. అండ్ ఫుల్ బండిల్ కూడా నేను అంతగా వేయలేదు, కానీ ఆ ఫుల్ బండిల్ వేసి అయితే ఆడుతున్నాను. అండ్ మీరందరూ కూడా ఈ అకౌంట్ని మిస్ అవుతున్నారా? అండ్ ఓకే, ఒకవేళ మిస్ అవుతున్నట్లయితే అండ్ మీరు కూడా అనేది ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో నా కోసం రెడ్ కలర్ హార్ట్ని అయితే స్పామ్ చేయండి. ఎంతమంది ఈ వీడియోని చూస్తే అంతమంది స్పామ్ చేయండి. అండ్ ఒకవేళ హేటర్స్ కూడా చూసినా మీరు హ్యాపీగా ఫీల్ అయితే బ్లాక్ కలర్ హార్ట్ని అయితే స్పామ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇంకా మీ అందరికీ చెప్పాలనుకునేది, బయట సేల్ చేద్దామా వద్దనేది అది మీ చేతిలోనే వదిలేశాను నేను. మరి మీరు ఏ డిసిషన్ చెప్తే నేను అదే డిసిషన్ అయితే తీసుకుంటాను, అది మీరే చెప్పాలి. మీరు కామెంట్ సెక్షన్లో ఏ విధంగా అయితే పెడతారో అదే విధంగా చెప్తే నేను ఆ విధంగా అనేది ఇక్కడ ఇంకా డిసిషన్ అయితే తీసుకుంటాను. అండ్ ఇది అనేది నా చేతిలోనే ఉంది కాబట్టి నేను వెంటనే సేల్ చేయడానికి ఒప్పుకున్నాను. బట్ ఇది అనేది మీ అందరిని 500,000 మందిని అడిగి నేను తీసుకోవాలి, అందుకనే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ అకౌంట్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అండ్ ఆ బండిల్ అయితే మనకు మిస్ అయిపోయింది. నా టీషర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట, ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ నుంచి ఇష్టం. ఇంకా అకౌంట్ కూడా మనకి ఆ టీషర్ట్ నా అకౌంట్ కూడా లేకుండా పోయింది. బట్ ఏదో అకౌంట్లో అనేది మనం ఆడదాము. ఇంకా డెఫినెట్గా ఈ రోజు నుంచి అయితే డైలీ వీడియోస్ పెడతాకైతే నేను ట్రై చేస్తాను. నేను అకౌంట్ అమ్మడానికి చాలా అంటే చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాను. నేను మీరు అనుకుంటున్నారు ఏదో ఉన్నాడు కదా అని చెప్పేసి, అసలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఇది చిన్నవి కాదు, చాలా అంటే చాలా పెద్దవి. ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా సఫర్లో ఉన్నాను నేను, అండ్ దానికి లక్షలే కావాలి. అందుకని నేను అకౌంట్ సేల్ చేసి ఈ మంత్ ఈఎంఐ అయితే కట్టాను. నేను మంత్కి వచ్చేసి ఈఎంఐ 40,000 రా కట్టాలి. మరి అందుకని ఇంకా జాయిగా ఒక్కొక్క మంత్కి ఏదో ఒకటి అమ్మాలి. ఇంకా
ఏం చేయడం, ఈ మంత్కి వచ్చేసి ఇంకా ఈ ఫ్రీఫైర్ అకౌంట్ అమ్మం, నెక్స్ట్ ఇంకా ఏం అమ్మాల్సి వస్తుంది అనేది చూద్దాం. సో గాయస్ ఫైనల్గా వచ్చేసి ఇదనమాట, ఈ ఈ ఒక్క రోజు లాస్ట్ వీడియో ఇది ఆ అకౌంట్ తోటి. మరి ఇంకా ఆ బ్రోకి ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వెంటనే ఒక గేమ్ ఆడదాము అని చెప్పేసి అండ్ లాగిన్ అయితే చేశాను. అండ్ ఈ లోపల వచ్చేసి మన బ్రో వచ్చేసి గేమ్ అయితే లాగిన్ అయితే చేస్తాడు. ఇంకా మనం ఏం చేయలేం, అందరికీ ఇంకా లాగిన్ అయితే చేశాడు. ఈ రోజుతోటి ఈ అకౌంట్కి మనకి ఇంకా తీరిపోయింది. కానీ ఎప్పుడైతే నా గేమ్ ఇంకొకరు లాగిన్ చేశారో అనేది అప్పుడే ఇంకా చాలా అంటే చాలా ఏడుపైతే వచ్చింది. అండ్ మరి ఏం చేయలేం ఇంకా ఇంకా తర్వాత అదిగోండి బాయ్ గాయస్ అని నేనే పెట్టాను అక్కడ. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏదో అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ తోటి వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అకౌంట్ అయినా పర్లేదన్నాను ఉంటే చాలు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు రెడ్ కలర్ హార్ట్ని అయితే స్పామ్ చేయండి. అండ్ నా హేటర్స్ ఉన్నా కూడా పర్వాలేదు, నాకు బ్లాక్ కలర్ హార్ట్ని అయితే స్పామ్ చేయండి. సో గైస్ ఇదనమాట, మరి ఇంకా నేను అమ్మాలో లేదా అనేది ఇంకా మీరే చెప్పాలి. సో గైస్ మీరే కామెంట్ చేయండి, కామెంట్ చూసి నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తా. అండ్ లాస్ట్గా చెప్పేది ఏంటి అంటే ఎందుకన్నా మంచిది, అండ్ అది నేను కూడా చెప్పలేను, అండ్ మీరు మా బాధ చూసిన తర్వాత మీరు కూడా చెప్పలేరు. అందుకనే గైస్ నేనైతే సెకండ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అండ్ మా అందరి కోసం. అండ్ అందులో లాక్స్ కూడా వస్తాయి. ప్లీజ్ దయచేసి ఎవరైతే ఇక్కడ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను, అండ్ మీరు ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ కూడా నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు చెప్పలేకపోతున్నాను ఆ బాధలన్నీ, బట్ ఎన్ని బాధలు ఉన్నాయి అనేది మాకైతే తెలుసు, మీరు అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా హార్ట్ సింబల్స్ అయితే స్పామ్ చేయండి. అండ్ ఎవరైతే ఆనందంగా అబ్బా చాలా ప్రశాంతంగా ఉందరు అనుకుంటున్నారు, హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి బ్లాక్ హార్ట్ని అయితే స్పామ్ చేయండి. నాకు తెలియాలి కదా నాకు హేటర్స్ ఎక్కువ ఉన్నారా, అండ్ నాకు నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉందా అనేది దాని నుంచి కూడా నాకైతే ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది అనమాట. ఇంకా తర్వాత చేయాలా, ఇంకా ఎక్కడతోటి ఆపేయాలా అని చెప్పేసి. సో గైస్ అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా సెలవు గైస్, ఇంకా మీరు పెట్టే కామెంట్ బట్టే ఉంటుంది ఇంకా.